తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 11% డిఏను ప్రకటించి అమలు చేస్తుండగా త్వరలో మరో డిఏ కూడా ప్రకటించడానికి సిద్ధమవుతుంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు త్వరలో డిఏ ప్రకటించడానికి సిద్ధమవుతుంది. అయితే 2020 జనవరి డిఏను మాత్రమే ప్రకటిస్తే డిఏ బకాయిలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకేసారి 3 డిఏలు ప్రకటించి దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని అధికారుల నుండి సమాచారం. డిఏ బకాయిలు ఇవ్వకుండా ఒకేసారి 3 డిఏలు ప్రకటించి అక్టోబర్ నుండి అమలు చేస్తే ప్రభుత్వం పైన ఆర్థిక భారం తగ్గవచ్చని, ఉద్యోగులు కూడా ఒకేసారి 3 డిఏలు అందుకుంటారు కాబట్టి వారు కూడా ఆనందంగా ఉంటారని ప్రభుత్వం ఆలోచన. ఏది ఏమైనప్పటికీ ఈ దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఏదో ఒక తీపి కబురు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.